చందమామ కథ దొంగ ఉపవాసం రచయిత సిహెచ్ శ్రీరామ్మూర్తి అమలాపురం అనగా అనగా ఒక ఊళ్ళో ఒక బ్రాహ్మణ దంపతులు ఉండేవారు వారికి పిల్ల జెల్లా లేరు బ్రాహ్మణుడు కొంచెం దైవభక్తుడు ఆచారవంతుడు ప్రతి ఏకాదశికినూ ఉపవాసం ఉండేవాడు ఒక ఏకాదశికి బ్రాహ్మణుడు అలవాటు ప్రకారం ఉపవాసం ఉన్నాడు ఆ రోజు బ్రాహ్మణుడి భార్య కూడా తను కూడా ఉపవాసం ఉంటాను అంది వసే నాకు అలవాటు కనుక నేను ఉపవాసం ఉంటున్నాను నీకెందుకు ఈ బాధ నువ్వు ఉపవాసం ఉండలేవు అన్నాడు బ్రాహ్మణుడు చాలు చాలు అండి మీరే కావాలి మహా ఉపవాసం ఉండగలిగేది నేను మాత్రం ఎందుకు ఉండలేను అడగక అడగక ఇవాళ అడిగితే ఇదే మీరు చెప్పేది నేనేమాత్రం ఒప్పుకోను ఏమైనా సరే నేను ఉపవాసం ఉంటాను అని పట్టుబట్టింది భార్య సరే నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి నువ్వు ఆకలి ఆపుకోలేవేమోనని నీ మంచికే చెప్పాను తర్వాత నీ ఇష్టం అన్నాడు బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు భార్య తను కూడా ఉపవాసం ఉండి తీరాలనే నిశ్చయించుకుంది ఆ రోజు ఇద్దరు ఉపవాసం ఉన్నారు బ్రాహ్మణుడికి అలవాటు గనక ఎప్పట్లాగే ఉండగలిగాడు కానీ బ్రాహ్మణుడు భార్యకు మాత్రం కడుపులో చురుచురా కాలుతోంది అయినా పైకి మాత్రం బెట్టుగా తనకి ఆకలేనట్టు నటించసాగింది సాయంకాలం అయింది ఇద్దరూ రోజల్లా ఉపవాసం ఉన్నారు కనుక పెందరాళ్ళే పడుకున్నారు కొంతసేపటికి బ్రాహ్మణుడు నిద్రపోయాడు కానీ బ్రాహ్మణుడి భార్యకు మాత్రం ఎంతసేపటికి నిద్ర రాలా అవును మరి ఒక చెంప కడుపులో ఉంటే నిద్ర ఎలా పడుతుంది పంతానికి పోయి అనవసరంగా ఈ ఉపవాసం నేను ఎందుకున్నానా భగవంతుడా అని బ్రాహ్మణి భార్య ఎంతో విచారించింది అంతకంతకీ ఆకలి జాస్తి అవుతోంది బ్రాహ్మణుడు భార్య ఇక ఉండలేకపోయింది కాసిన పచ్చిపాలైనా తాగంది ఇంకా నేను ఉండలేను ఆయన ఎలాగో నిద్రపోతున్నారు కనుక నేను పాలు తాగినట్లు ఆయనకు తెలియదు కదా అనుకుంది వాళ్ళకి చాలా గేదెలు ఆవులు కూడా ఉన్నాయి బ్రాహ్మణుడు భార్య నెమ్మదిగా లేచి వెళ్ళి సేరు పాలు పితుక్కుని తెచ్చుకుంది తెచ్చుకుని పాలు ఎలాగో పిండాను కదా రవంత నిప్పు రాజేసి కాసుకు తాగితే ఎంత బాగుంటుంది అనుకుని నిప్పంటించి పాలు కాచింది తర్వాత కాచిన దాన్ని ఎలాగో కాచాను కాసిన బియ్యం పోస్తే బాగుండును అనుకుని కాసిన బియ్యం పోసింది తర్వాత బియ్యం ఎలాగో పోసాను కాస్త బెల్లం కూడా వేస్తే కమ్మగా ఉంటుంది అనుకుని ఒక బెల్లపచ్చి తెచ్చి అందులో వేసింది అంతటితో ఊరుకుందా ఇంత చేసి దీంట్లో నెయ్యి లేకపోతే ఏం బాగుంటుంది అనుకుని తన కడుపులో ఆత్రం కొద్దీ అక్కడున్న ముంతెడు నెయ్యి అందులో కుమరించింది దాంతో గిన్నెడు వేడివేడి పాయసం తయారైంది ఇంకా ఆలస్యం చేస్తే లేస్తాడేమో ఇంత కష్టపడి చేసుకున్న పాయసం తనకు తినే యోగం లేకుండా పోతుందేమోనని బ్రాహ్మణుడి భార్య ఆ పాయసం అంతా ఒక పీట మీద పోసి చల్లార్చుకుంటూ గబగబా తినేసింది అప్పటికి ఆమె కడుపు చల్లబడి ఏమీ ఏమి వచ్చి పడుకోబోయింది ఇంతలో ఆమెకి ఒక అనుమానం వేసింది తన నోరు పాయసం వాసన కొడుతుందేమో అని అంచేత అక్కడ పోకచెక్కల డబ్బాలో ఉంచి ఒక పోకచెక్క వేసుకుంది పాయసం వాసన కొట్టకుండాను అయినా ఆమెకి ఇంకా గుండెల్లో బెదిరిపోలే తమలపాకులు కూడా వేసుకుంటే ఇంకా మంచిది అసలు కొంచెం కూడా వాసన కొట్టదు అనుకుని కాసిన ఆకులు సున్నం రాసి వేసుకుంది అప్పటికి బ్రాహ్మణుడి భార్యకి మనసు కుదుటపడింది ఏకాయకిని గదిలోకి వచ్చి దీపం ఆర్పి తలుపు గడియ వేసి ఏమీ దానిలా భర్త దగ్గరికి వచ్చి ఏమండి అప్పుడే అంత నిద్ర ఏమిటి నాకు నిద్ర రావడం లేదు ఏదైనా కథ చెప్పండి అంటూ లేపింది నిజానికి బ్రాహ్మణుడు నిద్రపోవడం లేదు తన భార్య మొదట పాలు పితకడానికి లేచి వెళ్ళినప్పుడు ఆ అలికిడికి మెళుకో వచ్చింది కానీ అప్పటి నుంచి కూడా నిద్రపోతున్నట్టే నటిస్తూ భార్య చేసేదంతా చూస్తూనే ఉన్నాడు భార్య వచ్చేలా అనేసరికి బ్రాహ్మణ్ ఇంకా నిద్రపోతున్నట్టే నటిస్తూ కళ్ళును లుముకుంటూ అబ్బా చంపకే ఉపవాసం ఉండటానా నీరసంగా ఉంది నీకు నిద్ర రాకపోతే కూర్చో నేను మాత్రం ఇప్పుడు కథ చెప్పలేను అన్నాడు మీదంతా మరీ నాకు లేని నీరసం మీ కిందకు వచ్చింది ఏమిటి వేషాలు బోక కథ ఏదైనా చెప్పండి అని బలవంతం చేసింది బ్రాహ్మణుడు భార్య అప్పుడు బ్రాహ్మణుడు అయితే చెబుతున్నా విను అంటూ ఇలా పాడాడు కథ కథ కాటుక రాయుడు పీటకు పాయసం నోటికి రాయుడు కడవడు ముంతడు నెయ్యి గుటుక్కు ఆకు అటుక్కు పోక పొట్టుక్కు దివ్య దిటుక్కు గడియ గుటుక్కు నువ్వు అటుక్కు నేను ఇటుక్కు అని ఇంకోవైపు తిరిగి పడుకున్నాడు ఇది వినేసరికి బ్రాహ్మణుడి భార్య తెల్లబోయింది తను పాలు పితకడం దగ్గర నుంచి జరిగిందంతా భర్త కనిపెట్టాడని తెలుసుకుని మళ్ళీ నోరెత్తకుండా తను నిద్రపోయింది ఆ రోజు మొదలు బ్రాహ్మణి భార్య మళ్ళీ ఉపవాసం ఉంటానని అడిగితే ఒట్టు బ్రాహ్మణుడు మాత్రం తన అలవాటు చొప్పున ఉపవాసం ఉంటూనే ఉన్నాడు అంతటితో కథ కంచికి ఇంటికి